తెలంగాణ నిరుద్యోగులంతా ఎదురుచూస్తున్నటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్, ఎప్పుడా ఎప్పుడా ఎదురుచూస్తున్నటువంటి ఎగ్జామ్ మరి ఒక గంటన్నరలో స్టార్ట్ కానుంది. దీనికోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు 58 సెంటర్లు ఏర్పాటు చేయగా, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు సెంటర్లో కలిపి మొత్తం వచ్చేసి ఈ రెండు జిల్లాల్లో అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 26,217 మంది అభ్యర్థులు ఈరోజు పరీక్ష రాయనున్నారు. దీనికోసం ఖమ్మం టౌన్తో పాటు కొత్తగూడెం టౌన్, అలాగే ఎక్కడికక్కడ మొత్తం 58+23 మొత్తం దాదాపు ఒక 81 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు జిల్లా యంత్రాంగం. దీనిపైన నిన్న కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ అలాగే సీఎస్ తోటి ఇక్కడ జిల్లా యంత్రాంగంకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా దిశానిర్దేశం చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జరగాలి. అలాగే అభ్యర్థులు ఒక గంట ముందే వచ్చి వాళ్ళ సంబంధించిన సెంటర్లో చేరుకుని ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకోవాలి. అలాగే ఎగ్జామ్ కరెక్ట్గా 10:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి 10:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క అభ్యర్థిని కూడా ఎలో చేసేది లేదు. దీనికి సంబంధించి ఎలాంటి అంటే గాడ్జెట్స్ కానీ ఏమీ ఎలో చేయము, చాలా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహణ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. దాదాపు ఇప్పటికే అభ్యర్థులంతా సెంటర్లకు చేరుకుని క్యూ కడతా ఉన్నారు. హాల్ టికెట్తో పాటు మరొక గుర్తింపు కార్డు కూడా చూపిస్తూ లోపలికి వెళ్తా ఉన్నారు. ఆ దరిదాపుల్లో కూడా ఎవరిని పోలీసులు ఎలో చేయటం లేదు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వెహికల్స్ అన్ని ఆపేసి ఓన్లీ అభ్యర్థులు మాత్రమే లోపలికి ఎలో చేస్తున్నారు. సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ పరిస్థితి ఇలా ఉంది.